టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియా ఎప్పుడు వెనక్కి వస్తారా ఎప్పుడు వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉండిపోయారు కాకపోతే మాబెడోస్లో ఆ హరికేన్ రావడం ఆ సైక్లోన్ రావడం ఆ స్టామ్ రావడం అండ్ వాళ్ళు అక్కడే ఆగిపోయారు ఒక నాలుగు రోజుల పాటు మొత్తానికి చేరుకున్నారు ఇండియాకి సెలబ్రేషన్ కూడా జరిగింది ముంబైలో పొరపాటున మీరు కనుక ఇంకేదో పనిచేస్తూ మిస్ అయ్యి ఉంటే ఈ వీడియోలో దాన్ని కవర్ చేసేద్దాం ఓకేనా ఇంకెందుకు ఆలస్యం లెస్ గ స్టార్ట్ వెల్కమ్ కౌశిక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ టు పోస్ట్ అవ్వచ్చాం వీడియోస్ సో కంటెంట్ నచ్చితే కనుక డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ లైక్ ది వీడియో షేర్ వీడియో మీకు గెలిచింది డీల్ అంతా లెట్స్ కట్ దే జీఎంట్రా అంటే ఇండియన్ క్రికెట్ టీమ్ బాపిడోస్లో మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ ట్వంటీ నైన్త్ నెక్స్ట్ నుంచి వర్షం మొదలైపోయింది పోయి అసలు హైలైట్ ఏం చెప్తుంది దీంతో స్టార్ట్ చేస్తా ఐసీసీ ఏం చేశారు ఫైనల్ని ఒక సాటర్డే పెట్టారు సాధారణంగా ఫైనల్ సండే ఉంటుంది కానీ ఆ మ్యాచ్ సాటర్డే అయిపోయిన తర్వాత నుంచి వర్షం మొదలైంది ఆ పోస్ట్ మ్యాచ్ ప్రెసెంటేషన్ అప్పుడే వర్షం మొదలైపోయింది అప్పటి నుంచి మొదలు పెట్టుకుని నాలుగు రోజుల పాటు దంచి కొట్టిందంటే అంటే ఆ సైక్లోన్ని లెవెల్ ఫోర్ స్టామ్ అని తర్వాత లెవెల్ ఫైవ్ స్టామ్కి అప్గ్రేడ్ చేశారు వీళ్ళు ఇరుక్కుపోయారు అక్కడ మ్యాచ్ అయ్యేది కాదేమో సండేకి పెట్టి ఉంటే అసలు ఎంత అదృష్టం గెలిచేసినా చూడండి మరి మ్యాచ్ గెలిచేసిన తర్వాత కప్పు గెలిచిన తర్వాత ఇండియాకు వద్దాం సెలబ్రేట్ చేసుకుందాం రచ్చరచ్చ చేద్దాం ఫీలింగ్ ఉంటుంది కదా అది జరగలేదు అక్కడే ఉండిపోయారు నాలుగు రోజుల పాటు ఏం చేయాలో తెలియదు మొత్తానికి ఏమైందిరా అంటే కాస్త ఎయిర్పోర్ట్స్ క్లియర్ చేసిన తర్వాత మీ దగ్గర ఒక పన్నెండు గంటల విండో ఉంది అని చెప్పి బార్బిడోస్ గవర్నమెంట్ చెప్పడం ఇదే టైము ఇదే దొరికింది మాకు సొంతం ఇదే విండో అని చెప్పేసి చకచక అంటూ అరేంజ్ చేశారు ఒక చార్టర్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎక్కడ ఎప్పుడు ఇండియన్స్కి ఇబ్బంది ఉన్నా ఎయిర్ ఇండియా వెళ్ళి రెస్క్ చేస్తుంటారు ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎప్పుడన్నా రెస్క్యూ మిషన్స్ ఆర్గనైజ్ చేస్తే వాళ్ళు వెళ్తారు ఇది రెస్క్యూ మిషన్ కాకపోయినా కూడా ఎయిర్ ఇండియా మళ్ళీ వెళ్ళింది ఈ ఫ్లైట్ నెంబర్ ఇంతకు మీరు ఎప్పుడు వినరు మళ్ళీ ఎప్పుడు వినవు బహుశా ఎందుకు అంటే ఈ స్పెసిఫిక్గా గా ఈ వరల్డ్ కప్ టీం వెనక్కి తీసుకురావడానికి ఒక ట్రిబ్యూట్ గా ఈ ఫ్లైట్ నెంబర్ పెట్టారంట ఏఐసి ట్వంటీ ఫోర్ డబ్ల్యూసీ జస్ ఏఐ ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ ఆ పేరు పెట్టి ఫ్లైట్ కి పంపించారు బాబు రోజుని తీసుకొచ్చారు పొద్దు పొద్దున్న ఆరు గంటలకు ఆ ప్రాంతంలో ఢిల్లీలో ల్యాండ్ అయిపోయారు ఢిల్లీలో ఎందుకులా దిగారు అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను కలుస్తాను టీమ్ తోటి మాతో వచ్చి కాస్త మా మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్తే టీం అంతా కూడా పొద్దున అక్కడ దిగి ఫ్రెష్ అయ్యి ఢిల్లీలో ఒక హోటల్లో ప్రైమ్ మినిస్టర్ గౌరవనికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన కాసేపు పిచ్చాపాటి కార్యక్రమం అందరినీ అలా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టుకుని వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ నవ్వుతూ జోకులు వేస్తూ ఇవన్నీ కూడా జరిగాయి వీడియోలో ఏముందో ఇంకా పీఎంఓ అదే మా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ రిలీజ్ చేయలేదు అలా ఆడియో లేకుండా క్లిప్పింగ్స్ మాత్రమే వచ్చాయి సో యాక్చువల్ వీడియో రిలీజ్ చేస్తారు రేపు పోయిలుండో వదులుతారు మంచి ఎడిటింగ్ చేసి చక్కగా మంచి మూవీట్లో పెట్టి వదులుతారు తప్పనిసరిగా వదులుతారు అయితే నాకు గుర్తొచ్చింది ఏమిటంటే నవంబర్ పంతొమ్మిది రా ఫైనల్ ఓడిపోయిన తర్వాత మోడీ గారు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఒక చేతిలో రోహిత్ చేయబట్టుకొని ఇంకో చేతితో విరాట్ చేయబట్టుకొని మీరేం కంగారు పడకండి మీరేం బాధపడకండి దేశానికి మీద గర్వం ఉంది అని చెప్పి కాస్త దిలాసైజ్ వచ్చారు కాస్త భరోసా అయితే వచ్చారు వినుతట్టు వచ్చారు అది నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణం అదే గెలిచినప్పుడు మాత్రమే కాదు ఓడిపోయినప్పుడు కూడా వెనుతట్టేవారు చాలా ముఖ్యం అది అప్పుడు మోడీ గారు చేశారు ఇప్పుడు గెలిచిన తర్వాత అబ్వియస్లీ మొహంపై చిరునవ్వు వేరే ఆనందం వేరే ఆ గర్వం వేరే ఎందుకంటే మన మన దేశానికి సంబంధించిన టీం వెళ్ళి వరల్డ్ కప్ గెలిచి వచ్చింది అతను వరల్డ్ ఛాంపియన్స్ అని ఒక సంతృప్తి ఒక ఆనందం అంటే ఏడు నెలల్లో ఎంత మారిపోయి చూడండి ఏడు నెలల్లో ఒక ఫైనల్ ఓడిపోయిన టీం నుంచి ఫైనల్ గెలిచిన టీంగా వరల్డ్ ఛాంపియన్గా వెనక్కి వచ్చారు మోడీ గారితో కూర్చొని అట్లా అందరూ ఒక గంట గంటల పాటు టైం స్పెండ్ చేశారు గ్రేట్ సీన్స్ దేర్ సరే అక్కడ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకొని మధ్యాహ్నానికి మళ్ళీ యాక్చువల్లీ వాళ్ళు బయలుదేరి ఇంకొక చార్టర్ ఫ్లైట్ వేసుకొని దే వ సపోజ్ టు కమ్ టు ముంబై ఇప్పుడు ఏదో మొత్తానికి జరిగింది కొంచెం డిలే అయింది అంటే ఇప్పుడు ఫెలిసిటేషన్ వాంకడే స్టేడియం ప్లాన్ చేశారు అయితే ఒక రెండు కిలోమీటర్ల పాటు ఈ ఓపెన్ టాప్ బస్లో ఈ పరేడ్ ఒకటి అరేంజ్ చేశారనమాట సో అక్కడికి చేరుకోవాలి ఒక ఐదు గంటలకు సాయంత్రం ప్రారంభం కానీ అలా జరగలేదు బికాస్ అఫియస్ లేట్ అయ్యారు సరే మొత్తానికి ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చారు విస్తార ఫ్లైట్లో ఓకే ఇది మీకు తెలిసే ఉంటుంది ఎయిర్ ఇండియా విస్తారా కూడా కలిసిపోయారు టాటా టాటా వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు అయితే ఎలా అయితే ఎయిర్ ఇండియా బాబిడోస్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చిన ఫ్లైట్ కు కొత్త పేరు ఇచ్చారు అలాగే విస్తారా వాళ్ళు కూడా ఢిల్లీ టు ముంబై ఫ్లైట్ కొత్త పేరు ఇచ్చారు అది ఏమిటంటే యూకే విచ్ ఇస్ విస్తారా కోడ్ వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ యూ గ్యాస్ టు రైట్ ఇది మీకు ముందే తెలుసుంటే గ్రేట్ బట్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉండి ఉంటే వాళ్ళకి ఏ కదా పేరు అనిపిస్తుంది టు ది ది వరల్డ్ కప్ సనియమోస్ మెంబర్స్ ఆఫ్ ది టీమ్ ఎయిటీన్ విరాట్ జోసి ఫార్టీ ఫైవ్ రోహిత్ శర్మ జోసి సో ఆ రెండు కలిపేసి ఫ్లైట్ క నంబర్ ఇచ్చి తర్వాత ముంబైలో ల్యాండ్ అవ్వగానే వాటర్ క్యాన్ సెల్యూట్ కూడా ఇచ్చారు జనరల్ గా అంటే ఫస్ట్ టైం ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసి ల్యాండ్ చేసిన తర్వాత ఒక కొత్త ఎయిర్పోర్ట్ లో ఏదైనా ఫ్లైట్ ల్యాండ్ అయితే అక్కడ ఒక వాటర్ క్యారెన్తో సెల్యూట్ ఇస్తారు దాట్స్ ది ఎయిర్పోర్ట్ వే ఆఫ్ వెల్కమింగ్ న్యూ ఫ్లైట్ అనమాట సో అలా యూకే వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ కూడా ఒక వాటర్ క్యాన్ సెల్యూట్ తో స్వాగతం పలికారు ఒక ఐదు ఐదున్నర ప్రాంతంలో ల్యాండ్ అయ్యారు దాని తర్వాత అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వాకడే స్టేడియం వరకు ఎక్కడైతే ఉండిందో ఈ ఈ బస్ పరేడు విజయ దానికి ఒక నలభై ఐదు యాభై నిమిషాలు సాధారణంగా పడుతుంది అయితే ఎంతమంది ప్రజలు వచ్చారంటే ఎంతమంది జనం వచ్చారంటే ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారంటే అసలు ఆ మెరీన్ డ్రైవ్ మొత్తం నిండిపోయింది కొన్ని విజువల్స్ మీ స్క్రీన్ పైన వస్తుంటాయి ఇప్పుడు మొత్తం ఎట్లాంటి కిక్కిరిసిపోయింది అనమాట ఒక పక్కేమో అరేబియా మహాసముద్రం దాని పక్కకే ఈ జనసముద్రం సముద్రం అసలు కన్నుల విందుగా ఉండిందనమాట ఇప్పుడు ఇవి సాధారణంగా ఇలాంటి సెలబ్రేషన్స్ మనం వరల్డ్ కప్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్స్ గెలిచినప్పుడు ఆ దేశాలు చూస్తాం అర్జెంటీనాలో స్పెయిన్లో ఇటలీలో ఇలా సంబరాలు జరుపుకుంటారు సిమిలర్గా ఉండేది ఇది ముంబై క్రౌడ్ని ముంబై ఫ్యాన్స్ని మెచ్చుకోక తప్పదు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రేమను చూపించారు ఇండియన్ క్రికెట్ టీమ్కి హ్యాత్ సాఫ్ట్ దెమ్ ఎంతో మంది వచ్చారు వర్షం పడుతూ ఉండింది గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది వెయిట్ చేస్తున్నారు ఎక్కడా కూడా వాళ్ళ జోష్ తగ్గలేదు ఇంకొక నోటబుల్ థింగ్ ఏమిట్రా అంటే అంత క్రౌడ్లో కూడా జామ్ ప్యాక్ట్ ఆ రోడ్స్ మొత్తం అంతా కానీ అంబులెన్స్ వెళ్ళాలి అన్నప్పుడు అందరూ జరిగిపోయి ఆ డెడ్ సీ పార్ట్ అయినట్టు కలికి సినిమాలో దీపికా పడుకునే ఇంటర్వ్యూల్ ముందర అలా నడుచుకుని బయటకు వెళ్తుంటే ఫైర్ బయటకు వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోతుంది అలా అందరు అలా పక్కకి వెళ్ళిపోయి అంబులెన్స్ వెళ్ళనిచ్చారు గ్రేట్ గ్రేట్ థాట్ అండ్ హిషోఫ్ హిమారిటీ ఫ్రామ్ ది క్రౌడ్ అండ్ ఫ్యాన్స్ అట్ ముంబై నిజంగానే మెచ్చుకోవాలి మళ్ళీ అంటే ఆ జోష్లో మీరు కొన్నిసార్లు మర్చిపోవచ్చు బట్ అంబులెన్స్ వస్తుందని చెప్పి ఆ సమయస్కృతి చూపించి జరిగిపోయి అందరు కూడా పంపించడం ఐ థింక్ ఇట్స్ గ్రేట్ లెసన్ ఫర్ ఆల్ఫస్ చాలా మంది మారారు ఈ మధ్యకాలంలో ట్రాఫిక్లో హైదరాబాద్ లో కూడా చూస్తున్నాను వేరే చోట్ల కూడా చూశారు ఇది కంటిన్యూ అవ్వాలి జస్ట్ షుడ్ మెన్షన్ దాట్ క్విక్లీ సరే ఇది అయిపోయిందా ఒక ఐదున్నర ఆరు ప్రాంతాల్లో వస్తారనిపించింది కాస్త చీకటి పడిపోతుంది వర్షం పడింది అయినా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అంతా కూడా సరే మొత్తానికి ఆ ఎయిర్పోర్ట్ నుంచి ట్రైడెంట్ రోడ్ల వరకు వచ్చారు ట్రైడెంట్ రోడ్లు ఎండ్లో ఉంటుంది అనమాట మెరీన్ డ్రైవ్ కి ఎండ్లో ఉండదు ట్రైడెంట్ హోటల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ విజయ యాత్ర సరే అక్కడ క్రౌడ్ మధ్యలో చాలా బస్సు వెళ్తుంటే ఆ సీన్స్ వేరే టూ థౌజండ్ సెవెన్లో కూడా చూస్తుంటారు టికెట్ టైప్ పర్యడ్ అంటారు దీన్ని కూడా ఇంకొక ఆఫ్ సేయింగ్ ఇట్ సో అలాంటి పరేడ్ మధ్యలో వెళ్తూ ఉంటే మొత్తం టీం అంతా బల ఎంజాయ్ చేస్తున్నారు లైక్ హ్యావింగ్ ఎ బాల్ అనమాట అంటే క్రౌడ్ చూసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ కప్పును చూపిస్తూ పోజులు చేస్తూ వాళ్ళ కేరింతలకి వాళ్ళు కూడా స్పందిస్తూ ఇట్ వాస్ గ్రేట్ సీన్స్ గ్రేట్ సైన్స్ వీటన్నిట్లో నాకు బాగా నచ్చింది ఏమిట్రా అంటే విరాట్ కోహ్లీ ముందున్నాడు అండ్ మీరు అందరితో పాటు విరాట్ కోహ్లీ ముందు అంతా చూస్తున్నాడు రోహిత్ శర్మ టిపికల్ బ్యాక్ పెయిన్ లాగా వాళ్ళు వెనకాల కూర్చొని మొత్తం అంతా ఇక్కడ క్రౌడ్ ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే వాళ్ళకి ఆయ చెప్పుకుంటూ వాళ్ళతో మాట చేస్తుంటే విరాట్ కోహ్లీ అమాంతం వెనక్కి పరిగెత్తుకుంటే వెళ్ళి రోహిత్ శర్మని పట్టి తీసుకొచ్చి ఇద్దరు వాళ్ళిద్దరూ కలిసి ఆ ట్రోఫీని పట్టుకొని గాలిలోకి ఎత్తితే అసలు క్రౌడ్ రియాక్షన్ ఉండింది ఒక జై వీరు ఒక రాముడు భీముడు వచ్చి ఇక్కడ దొరకడు ఆ టైప్లో ఉండేదనమాట ఫీర్ అసలు డిఫరెంట్ వైబ్ టుగెదర్ ఈ రోహిత్ శర్మ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కొట్టేసుకుంటారు మావిడ గొప్ప మామిడి గొప్ప అని కానీ వాళ్ళిద్దరిని ఇలా కలిసి చూసిన తర్వాత తర్వాత ఇంకొక పాయింట్ చెప్తా అది కూడా విని తర్వాత మీకు ఎలా అనిపించారు యాక్చువల్లీ అరే వీళ్ళు వీళ్ళు ఇంత బాగున్నారు అన్యోన్యంగా ఉన్నారు కలిసి ఆడుతున్నారు దేశం కోసం కలిసి ఆడుతున్నారు ఒక వరల్డ్ కప్ గెలిపించారు మనం కూడా కలిసి ఉండాలి అని ఒక ఫీలింగ్ వచ్చేస్తే కనుక ఐ థింక్ ఈ ఫ్యాన్ వార్స్ ఆగిపోతే కనుక చాలా హ్యాపీ ప్లేస్లో ఉంటాం మేము మేము బాగానే ఉంటాం మీరు మీరే ఇంకా బాగ బాగుండాలి సరే ఇది అయిపోయిందా ఇలా వీళ్ళు ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే బజ్జులో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమిటా అంటే ఈ బస్సు వెళ్తూ ఉందా ఇలా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక చెట్టు ఉండింది అనమాట సో దాని పక్క నుంచి వెళ్లాల్సి వచ్చింది అక్కడ హార్దిక్ పాండ్యాకి గుండు సారిపోయింది అనమాట దాదాపుగా కన్నారు పడిపోయిన మనిషి ఉక్కిరి ఉక్రి అయిపోయి ఏంద్రా ఏద్ర అయితే అన్నట్టుగా అయిపోయాడు ఎందుకు అంటే ఆ చెట్టు పైన ఒక కొమ్మ మీద ఒక ఫ్యాన్ అలా పడుకుని వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు ఈ బస్సు వెళ్తుందా క్లోజ్గా చూద్దాం మన క్రీడస్ అందరినీ అని అది చూసి వ్యక్తి పడ్డాడు మీరు హార్దిక్ పాండ్య లక్లీ నో హామ్ వాజ్ డన్ ఆ ఫ్యాన్ కూడా సేఫ్ దానికి ఎందుకు వచ్చేసినట్టున్నాడు ఎటువంటి కంగారం జరగలేదు అక్కడ బట్ అంత క్లోజ్ గా తను చూసేసరికి అందరికీ కంగారు పడ్డారు సోజ్ ఫనీ థింగ్ టు నోట్ ఆ మొత్తం పరేడ్ లో సరే వీళ్ళందరికీ హాయిలు అలవాళ్ళు చెప్పుకుంటూ అందరితో ఇంటరాక్ట్ చేసుకుంటూ అలా ముందుకెళ్ళి రైట్ తిరిగేసి వాటిలేకి వెళ్ళిపోయారు వాంకడే స్టేడియంలో ఇప్పటికెళ్ళిన చూస్తే అక్కడ ఎంటర్ అది ముంబై ఇండియన్స్ మ్యాచ్ కాదు ఇండియా మ్యాచ్ కాదు ఏమి మ్యాచ్ కాదు ఇలా వస్తున్నారు వాంకడేలో ఫెరిస్టేషన్ ఉంటుందని తెలుసు నాలుగున్నర ఐదు ప్రాంతాల నుంచి స్టేడియం హౌస్ఫుల్ నలభై వేల కెపాసిటీ ఎంతో ఉంటుంది ఫుల్ అయిపోయింది మొత్తం అంతా రోడ్లపైన ఒక వేలాది మంది జనాలు ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు స్టేడియం లోపల మళ్ళీ వేలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళందరూ గంటల తరబడి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తారా ఇండియన్ క్రికెట్ టీం వాళ్ళని కాస్త మనం షేర్ చేద్దాం వాళ్ళకి చప్పట్లు కొడదాం కేరింతలతో స్వాగతిద్దామని అసలు ఈ ప్రేమ వీటి కోసమే కదా క్రికెటర్స్ క్రికెట్ ఆడేది ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా స్పోర్ట్ ఆడేది కూడా దీనికోసమే కదా ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి చూసినప్పుడే మిగతా వాళ్ళకి కూడా స్పోర్ట్ ఆడాలి అని ఒక స్పోర్ట్ దొరుకుతుంది అనమాట ఇట్స్ గ్రేట్ టు సీ దిస్ క్రౌడ్ సపోర్ట్ ఈ ఫ్యాన్స్ ఎంతమంది రావడం తండోపతండాలుగా తరలి రావడం దిస్ వాజ్ చెప్తున్నాను కదా రెండు కళ్ళు సరిపోలేదు చూడాను నాకైతే సరే వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఏమిటారు అంటే మన బాయ్స్ అందరూ కలిసి లెడ్ బై ది చీకు విరాట్ కోహ్లీ ఏం చేసారా అంటే ఇంప్రామ్ టు మంచి పాటలు నడుస్తే మంచి డోల్ మీట్ ఉంది మనం గణేష్ నిమ్మతరికి డ్యాన్స్ చేస్తారే ఒక సింక్ ఉండదు ఒక కోరియోగ్రాఫర్ ఉండదు ఫుల్ హైన్ ఫుల్ ఫీల్స్ పట్టుకుంటాయి ఆ ఫుల్ ఫీల్స్తో టీం మొత్తం డ్యాన్స్ చేసింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ కుమార్ యాదవ్ అందరూ జైస్వాలు కుల్దీప్ యాదవ్ అందరూ ఫుల్ నుపరే టిపర్ డాన్స్ చేసేస్తానమాట అది చూసిన తర్వాత అసలు అంటే అరే మన కుర్రాలు వీరు అని మనం పక్క సందులో రా వీళ్ళు గణేష్ పండల్లో చూస్తుంటారు అలా అనిపించింది అనమాట సడన్గా మనం సూపర్ స్టార్స్ని చూస్తున్నామని మర్చిపోయి మనలాంటి వాళ్లే మన మన వాళ్ళే అన్న ఫీలింగ్ వాడికి కలిగించారు గ్రేట్ మూమెంట్ అగైన్ ఇది మీరు లైవ్గా చూస్తుంటే ఈ రీలీ ఎంజాయ్ ఐడి ఒకరు చూడకపోయి ఉంటే కనుక ఈ వీడియోలో ఒకరికి చూస్తుంటే యూ నో వట్ ఐమ్ టాకింగ్ అబౌట్ బట్ తిరిగి వెళ్ళి ఆన్లైన్ చూడండి వెతకండి చూడండి యూ రియల్ లైక్ ఇట్ లైక్ ఎనీథింగ్ ఇది వీడియో స్పెసిఫికే చేస్తుంది ఎందుకు అంటే ఎవరైతే లైవ్గా చూడడం మిస్ అయ్యారో వాళ్ళకి కాస్త తెలుస్తున్నారో ఒక చిన్న తపన అనమాట అంతే అది అయిపోయింది దాని తర్వాత యాక్చువల్ ఫెలిసిటేషన్ స్టార్ట్ అయింది దాంట్లో కెప్టెన్తో మాట్లాడారు కోచ్తో మాట్లాడారు విరాట్ కోహ్లీతో మాట్లాడారు అలాగే బుబ్రాన్ కూడా పిలిచి మాట్లాడించారు అయితే చిన్న చిన్న పాయింట్లు చెప్తే ఒక్కొక్కళ్ళు మాట్లాడారు దాంట్లో మొత్తం చెప్పేంత అంత ల్యాక్ క్రియేట్ చేయాలి మీకు రోహిత్ శర్మ వచ్చి తనే మాట్లాడారంటే ఈ వరల్డ్ కప్ గెలిచింది మా టీమే అయినా మన ఇండియా క్రికెట్ టీం అయినా కూడా ఇది మొత్తం దేశంలో ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ది వాళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారు ఈ వరల్డ్ కప్ కోసం మాకు తెలుసు వాళ్ళ కోసం గెలవాలనుకున్నాం గెలిచాం ఐఎమ్ రియల్లీ హ్యాపీ అని చెప్పేసి తను చెప్పి పక్క గెలిపాడు తర్వాత తను బయలుదేరి తను వచ్చి మాట్లాడే ముందర రెండు నిమిషాల పాటు గోల గోల చేసి దొప్పారు బాబుల సినిమాలు అరుస్తూ తనకి తనకే అదే రియాక్షన్ డ్రావిడ్కి అదే రియాక్షన్ విరాట్కి అదే రియాక్షను భూమురాకి అదే రియాక్షను అంటే ఇప్పుడు మీరు మిగతా పదకొండు మంది స్క్వాడ్లో లో ఎవరిని పిలిచినా సరే అలానే రియాక్ట్ అయ్యాడు ఏమో అంత జోష్ లో ఉన్నారు అంటే సూపర్ హైస్ అండ్ ఫిక్సర్ అందరు లాస్ట్ ఓవర్ లో జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు హార్దిక్ పాండ్యా ఎంత బాగా బోలింగ్ చేశాడు అని చెప్పిన తర్వాత హార్దిక్ నుంచి వాక్కడే మొత్తం అంతా హార్దిక్ 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 నావ జప చేస్తుంటే నాకైతే అనిపిస్తుంది అని బికాస్ ఇదే గ్రౌండ్ లో తనని బూ చేస్తూ ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇప్పుడు హార్దిక్ పాండ్యాకి జై జై కథా కొడుఫుడ్డే ఐ బీల్ వెరీ వెరీ హ్యాపీ బో హాత్డే సరే తర్వాత డ్రావిడ్ వచ్చారు డ్రావిడ్ సెట్ వన్ థింగ్ సింగ్ దట్ ఈ ప్రేమను నేను మిస్ అవుతాను ఎందుకంటే తను ఆబ్వియస్లీ కోచింగ్ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ప్రేమ ఏదైతే దొరుకుతుందో ఇది మిస్ నేను తప్పనిసరిగా అని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత విరాట్ని పిలిచారు విరాట్ వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు మాట్లాడడానికి లేదనమాట ఎందుకంటే నాన్ స్టాప్ కోని కోనీ నలుస్తున్నారు నలభై వేల మంది ఒక్కసారిగా ఏక గంటంతో ఎవరి పేరు చెప్పినా సరే గూస్ బోన్స్ రాకపోతే ఒంట్లో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టే అనమాట సో విరాట్ మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రెండు మూడు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పాడు ఒకటేమిటా అంటే రెండు వేల పదకొండులో తను వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు లేదు తనకి అయితే అప్పుడు సీనియర్స్ ఎందుకు రా ఏడుస్తున్నారు ఎందుకు ఇంత కన్నీళ్ళు పెట్టుకున్నా నాకు అర్థమే కాలేదు ఫైనల్ గెలిచా దాంట్లో ఉందనుకున్నాను కానీ ఇప్పుడు ఒక పదమూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మళ్ళీ నేను ఈ వరల్డ్ కప్ గెలిచానో ఎందుకు వాళ్ళు ఏడిచారో ఎందుకు నేను ఏడిచానో నాకు అర్థమైంది అని చెప్పాడు దాని వాల్యూ ఎంటో అర్థమైందనమాట రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఈ సేస్ దట్ పదిహేను సంవత్సరాలుగా నేను రోహిత్ శర్మతో కలిసి ఆడుతున్నాను రోహిత్ని ఇంతలా గ్రౌండ్ పైన ఎమోషన్ అవ్వడం నేను అసలు ఎప్పుడూ చూడలేదు దట్స్ హౌ మచ్ ఇట్ మెన్ ఫర్ ఎవ్రీ బడి ఇన్ క్రికెట్ టీమ్ ఇంక్లూడింగ్ క్యాప్టెన్ రోహిత్ శర్మ ఇంకొక గ్రేట్ మూమెంట్ దట్ ఈ స్పోక్ అబౌట్ ఐమ్ షూర్ అందరూ చూసుంటారు ఇది ఫైనల్లో బట్ విరాట్ కూడా చెప్పడం ఇట్ కైండ్ ఆఫ్ ఆంప్లిఫైజ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత విరాట్ నడుచుకుంటూ పైకి వెళ్తున్నాడు డ్రెస్సింగ్ రూమ్ వైపు రోహిత్ శర్మ వాస్ వాకింగ్ డౌన్ సో విరాట్ సేస్ దట్ నేను నడుచుకుంటూ మెట్లు పైకి వెళ్తున్నాను నా కంట్లో నీళ్ళు ఉన్నాయి నేను ఏడ్చేస్తున్నాను రోహిత్ పై నుంచి వస్తున్నాడు కిందకి తను ఏడుస్తూ ఉన్నాడు ఒక రూపాయలు చూసుకున్నావు ఐజ్ లాక్ట్ టైం ఇంత కౌలించుకొని మీకు స్టార్ట్ స్టార్టెడ్ క్రయింగ్ అని అసలు చెప్పిన తర్వాత నాకైతే అరే రే రే ఎంత ఎంత ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యారు రా మీరు ఎంత విలువ ఉంది మీకు ఈ వరల్డ్ కప్ అంటే ఎంత బాధ ఉంటుంది లాస్ట్ టైం నవంబర్ పంతొమ్మిది వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు ఇప్పుడు గెలిస్తే ఎన్ని ఎమోషన్స్ బయటకు వచ్చాయి మీకు అంటే మనం ఎంతలా ఫీల్ అయ్యామో వాళ్ళు కూడా అంతలా ఫీల్ అయ్యారు అండ్ విరాట్ చే ఆ మూమెంట్ నేను నా జీవితంలో మర్చిపోలేను అని తల చెప్పాడు తర్వాత ఐ థింక్ ఇట్ ఇస్ సంథింగ్ వెరీ గ్రేస్ఫుల్ ఐ థింక్ సమ్ ఒక క్లాస్ క్యారెక్టర్ మాత్రమే చేయగలడు అది ఏమిటా అంటే టీం మొత్తం అంతా కూడా బాగా ఆడి పర్ఫామ్ చేశారు కానీ ఒక్క మనిషి పదే 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 మమ్మల్ని గేమ్లోకి తిరిగి వరకు తీసుకొచ్చాడు గేమ్స్ గెలిపించాడు అని చెప్పాడు ఈ స్పోక్ అబౌట్ జస్ప్రీత్ బుమ్రా నేషనల్ ట్రెజర్ తను అండ్ తనని ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్గా డిక్లేర్ చేయాలని పెటిషన్ సైన్ చేద్దామని పోస్ట్ అంటుంటే అక్కడ నేనే ఫస్ట్ సైన్ చేస్తాను ఇప్పుడే సైన్ చేస్తాను చెప్పి కూడా చెప్పాడు సో ఇట్ వాస్ వెరీ గ్రేషియస్ టు గివ్ బుమ్రా సో మచ్ ఆఫ్ క్రెడిట్ తర్వాత బొమ్మిరావు వచ్చి మాట్లాడడం తను కూడా తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఎంత ఎమోషనల్ అయిపోయాడు తన కొడుకు అక్కడే ఉండడం తన కొడుకు చూశాడు అంటే వాళ్ళ అబ్బాయికి పెద్దగా అంగదు వాళ్ళ అబ్బాయి పేరు ఇఫ్ యూ డి నో అబ్బాయి రావు వాళ్ళ అబ్బాయి ఎంత సంవత్సరం కూడా లేదు తనకి సో పెద్దగా అర్థం కూడా కాదు అక్కడ ఆ పిల్లడికి ఏం జరుగుతుంది వాళ్ళని ఏం చేశాడు వాళ్ళంత గొప్పవాడు బట్ బొమ్మరాకి నచ్చింది అది ఐ థింక్ దిస్ అ స్మాల్ స్టోరీ బ్యాక్ స్టోరీ ఏంటంటే బుమ్రాకి తండ్రి లేడు వాళ్ళ నాన్నగారు పోయారు కష్టపడి వాళ్ళ అమ్మ పెద్దవాళ్ళని చేసి తన ఒక స్కూల్లో పనిచేసి చాలా కష్టపడి పెంచారు నా ప్రాబ్లీ ఆ కనెక్షన్ ఆ బాండ్ దానికి అందుకే ఎక్కువ ఉందేమో సో ఈ ఫెల్ట్ రియల్లీ ఎమోషనల్ టా సో దట్ వాస్ బుమ్రాజ్ టేక్ ఇన్ హిస్ ఇంటర్వ్యూ సో ఇవన్నీ అయిపోయి దాని తర్వాత అఫ్ కోర్స్ నూట ఇరవై ఐదు కోట్ల చెక్ ఇచ్చారు టీమ్కి అక్కడ కోచ్ వాళ్ళు రాలేదు సపోజ్ షాఫ్ కూడా వచ్చింటే బాగుండేది అనిపించింది స్క్వాడ్ మాత్రమే వచ్చారు బట్ విచ్ ఎన్నివిచువల్స్ విల్ బి డివైడెడ్ ఈక్వల్లీ అమౌంట్స్ట్ ఆర్ ఈక్వలీ కాకపోయినా కూడా ఓ పర్టికులర్ షేర్ సపోజ్ స్టాఫ్ కూడా వెళ్తుంది సో దట్స్ అవు హోల్ థింగ్ అండ్ డెట్ మళ్ళీ మొత్తం ఒక ల్యాప్ ఆఫ్ ఆనర్ తీసుకొని అందరికీ హాయ్ బాయ్ చెప్పేసి ఆ వందే మాత్రం పాడారు ఐ ఓట్ నిఫ్ యూ నోటీస్ డెట్ వందే మాత్రం నాకు ట్వంటీ ఇలెవెన్లో ఎలా అయితే వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్నప్పుడు ధోని ఇంకా యువరాజ్ ఉన్నప్పుడు క్రీజ్ దగ్గర వన్ మాత్రం ప్లే చేస్తే డీజే మొత్తం వాకిడే ఒకేసారి వన్ మాత్రం పాట పాడారు రేమాందే అదే పాట నడుస్తుంటే అగైన్ కోహ్లీ బెటెన్ టూ ఎంటైర్ టీమ్ లెస్ సింగ్ దిస్ విత్ క్రౌడ్ అని చెప్పేసి మొత్తం టీం అంతా పాఠడం స్టార్ట్ చేసింది క్రౌడ్ మొత్తం వాళ్ళతో పాటు కోర్స్ జాయిన్ అయిపోయింది అగైన్ ఎ మూవ్మెంట్ ఫర్ ఏజెస్ సో ఇలాంటి వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది దీనికోసమే రా స్పోర్ట్ ఆడేది ఇలాంటి మూవెంట్స్ కోసమే కదరా ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఉండాలనిపేది బికాస్ దీస్ స్టే విత్ ఫర్ లైఫ్ టైమ్ సో అలా సాగిందనమాట ఈ విజయ అలా సాగిందనమాట ఈ ఫెలిస్టేషన్ సో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశా మీరు దీన్ని తిరిగి మొత్తం అంతా కూడా ఆన్లైన్ వెతికి చూడొచ్చు మీకు ఓపిక ఉంటే కనుక బట్ ఇఫ్ యూ లైక్ ది వీడియో యూ లైక్ ఆల్ దీస్ మూమెంట్స్ మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి దీంట్లో విరాట్ ఏదైతే చెప్పాడు జీవితంలో మర్చిపోలేదు మీకు కరెక్ట్ అయిందా ఆ ఫ్యాన్ అలా ఆ కొమ్మ మీద ఉండడా చెట్టు కొమ్మ మీద ఉండడా దారికి మీకు ఏమైనా నవ్వు వచ్చిందా లెట్ ఇన్ ద కమెంట్స్ అలాగే లైక్ ది వీడియో షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ బికాస్ యూట్యూబ్ ఆల్గ్రదం బాగా నచ్చుతుంది ఆ విషయం And if you subscribe to my my Stumptails team <coughs> will like it a lot. And I'll see you again Hopefully with something new, something uh, special about Indian cricket, Indian sports or world sports in general. Until then, bye. Adios, amigos.